ఆయన రెండు డిమాండ్స్ పెట్టాడు. ఒకటి, 4-5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలించేదానికి మీటింగ్ పెడితే 30 మంది చనిపోయారు, 5 లక్షల లెక్కన 1.5 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమన్నారు. ఆయన పెట్టిన ఖర్చు 5 కోట్లు, 1.5 కోటి ప్రభుత్వం ఇస్తే చాలు అన్నారు. అలానే చంద్రబాబు నాయుడు టైంలో వేజ్ బోర్డు కానీ లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 1200 కోట్లు డైవర్సిఫై అయిపోయి ఫండ్స్ చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టుకుంటే ఆయనకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు సాక్షాత్తు అచ్చెన్నాయుడు కూడా కార్మిక శాఖ మంత్రికి చేశాడు. ఈ స్వాహా చేయటానికి కారకుడైనటువంటి అచ్చెన్నాయుడిని పెట్టుకొని వాళ్ళు తినేసిన డబ్బులు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రెండో డిమాండ్ పెట్టాడు. ఇది అసంబద్ధమైనటువంటి రెండో డిమాండ్. అలా కాకుండా ఈ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారంతో పాటు తాత్కాలికంగా దీని నుంచి ఎలా బయటపడాలనే దాని మీద పవన్ కళ్యాణ్ కానీ వేదిక మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పరిష్కార మార్గాన్ని చూపించకపోవటం ఇది ఒక పెద్ద కామెడీ షో కింద ముగిసింది అనడానికి అంతకన్నా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెట్టిన ఒక సమస్య ఉందని మేము ఒప్పుకుంటున్నాం, ప్రభుత్వం ఒప్పుకుంటున్నాం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. మీరు ప్రతిపక్షాలుగా అంత పెద్ద ఎత్తున పెట్టినప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని చూపించాలి కదా. అంటే మీకు అవగాహన లేదు, దాని మీద శ్రద్ధ లేదు, కార్మికుల మీద నిజంగా ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి పరిష్కార మార్గం చూపించాలన్నటువంటి ఆలోచన లేదనడానికి అంతకన్నా ఇంకొకటి లేదు. అలానే ఇంకా ఆయన మాట్లాడుతూ మొదటగా బొత్స గారి గురించి, విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పారు. ఆఫ్ ది రికార్డు ఎవరు మాట్లాడినా ఫ్రెండ్స్గా కానీ ఆత్మీయులుగా కానీ ఒక టైంలో బాగుంటాం, ఒక టైంలో భేదాభిప్రాయాలు రావచ్చు. ప్రెస్ మాట్లాడుకున్నా పొలిటిక్స్లో మాట్లాడుకున్నా ఓపెన్ డయాస్ మీద ఎవరు సంస్కారవంతులు చెప్పరు. బొత్స గారి గురించి ఏదో ఆయన ఏదో రావద్దన్నాడని 2004లో అన్నాడు. 2004 కాదు, అది ఆయన తప్పు మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మొత్తం నేను ఫాలో అయ్యాను. బహుశా 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్స గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అద్భుతంగా గెలిచి మంత్రి అయ్యాడు. ఆయన తిరిగిన పవన్ కళ్యాణ్ గారు తిరిగిన ప్రతి చోట ఆయన అన్నయ్య పార్టీ ఓడిపోయింది. దాని ఏదో పెద్ద విషయం కింద ఒక చిన్న గురుగుంద స్వామి చెప్పినట్టు కామెడీ కింద చెప్పాడు.